కరవు ప్రభావిత ఉత్తర తెలంగాణ వ్యవసాయం ఇటీవల కురిసిన వర్షాలతో తేరుకుంది. వెలవెలబోతున్న జలవనరులన్నీ జలకలను సంతరించుకున్నాయి. భూగర్భ జలమట్టాలు పెరిగాయి. బెట్ట పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న మెట్ట పంటలు తిప్పుకున్నా ఆశాజనక దిగుబడులు రావడం అన్నది కళ్ళ. రబీకి ఇంకా 3.5 నెలల సమయం ఉండడం వల్ల బీడు భూముల్లో ఏం విత్తాలనే గందరగోళం రైతాంగంలో నెలకొంది. అప్రమత్తమైన పొలాసా ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మెరుగైన తరుణోపాయాలతో కర్షక లోకానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ వ్యవసాయానికి జీవం పోశాయి. కరువు కోరల్లో చిక్కుకున్న కరీంనగర్ కర్షకులు సైతం వరుణుడి కరుణతో ఊపిరి పీల్చుకున్నారు. బోసిపోయిన కుంటలు, బావులు, చెరువులు, వాగుల్లోకి వరదనీరు చేరడంతో ఆయకట్లలో పొలం పనులు ఊపందుకున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 727 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 511 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైంది. మొత్తంగా రైతుల ఆశలు చిగురించాయి. కనీసం పెట్టుబడులు చేతికొస్తాయనే భావన వ్యవసాయదారుల్లో వ్యక్తమవుతోంది. నెల ముందు వాడు కదా మంచిగా ఉంటుండే, మాకు ఏమైనా ఏ పంటలు వేసినా కరెక్ట్ అత్తుండే. మాకు పడ్డది గట్టి వానలే పడ్డాయి మొన్న, కానీ గట్టి వానలతోటి మాకు లాభం లేకుండా అయిపోయింది. మళ్ళా వ్యవసాయం కూడా ఏం చేయాలి అని అయోమయంలో ఉన్నాం మేము. ఇప్పుడు కూడా నాట్లేస్తున్నాం మొన్నటి వానతోటి కూడా. ఇక కొంతమంది నీళ్ళు బాయిలున్నో లేసిర్రు, కొద్ది కొద్ది వేసిర్రు, అవి కూడా ఎండిపోయినాయి. జూన్ 3వ వారం నుంచి ఆగస్టు 1వ వారం వరకు కొనసాగిన వర్షాభావ పరిస్థితులకు తొలకరిలో పెట్టిన పంటలన్నీ ఎండిపోయాయి. తాజా పరిణామంతో భూములు పడావు పట్టిన రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలని మదనపడుతున్నారు. ఇన్ని రోజులు వర్షాలు లేక ఐటి ముందు నుంచి బాగా పంటలు వేయడానికి వెనుక ముందు బాగా అయిపోయింది. పొలాలు బాగా చాలా తక్కువ అయినాయి. ఖాళీ ప్లేసులలో ఇప్పుడు భగవంతుడు మన్నించి ఇప్పుడు వర్షాలు కొట్టినాయి. దీనికి ప్రభుత్వం దయచేసి సహకరించి ఏదైనా అల్గా వండే పంటలకు అగ్రికల్చర్ వాళ్ళు అందరూ ప్రోత్సహించి ఏదైతే తొందరగా ముందైపోతుందో ఆ విత్తనాలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. వాతావరణ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మెరుగైన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు వద్దంటున్న నిపుణులు అపరాలు, ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచిస్తున్నారు. 3-4 రోజుల క్రితం నుంచి మనకు 100 మిల్లీమీటర్ల లోపు వర్షపాతము ఆదిలాబాద్ జిల్లాలో మరియు కరీంనగర్ జిల్లాలో నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరి పంటకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ రైతుల వద్ద వరి నారు ఉన్నా కూడా ఇప్పుడు నాటినట్లయితే అది చలిలో చిక్కుకొని గింజ తాలిపోయే అవకాశం ఉంది. కనుక ప్రస్తుతం ఆరుతడి పంటలలో ముఖ్యంగా సెప్టెంబర్ ఆఖరి నుంచి అక్టోబరు ఆఖరి వరకు కూడా మనకు చాలా అనువైన సమయం రబీ పంటలు వేసుకోవటానికి. ఈ తక్కువ కాల పరిమితి గల ఆరుతడి పంటలు ముఖ్యంగా మినుము, రబీ కంది, నల్లరేగడి భూములలో శనగ వేసుకోవచ్చు, కుసుమాలు వేసుకోవచ్చు, కొన్ని మెలకువలు పాటించినట్లయితే డెఫినెట్గా మనకు రబీలో ఆశాజనకమైన దిగుబడులు పొంది రైతులకు కొంచెము లాభం కలిగే అవకాశం ఉంటుంది. రబీకి ఇంకా సమయం ఉన్నందున స్వల్పకాలిక మెట్ట పంటలను సాగు చేసుకోవడం మేలంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిస్థితుల్లో అంటే సెప్టెంబర్ 3వ వారం తర్వాత 4వ వారంకి వచ్చాం కాబట్టి ప్రస్తుతం వరి పంటని వేసేటువంటి ఆలోచన రైతాంగం మానుకోవాలి. ఇప్పుడు కనుక వరి వేసుకోవాలంటే కేవలం మళ్ళీ ఇప్పుడున్నటువంటి నీటి వసతి ఆధారంగా రబీలో అనగా నవంబర్ 3వ వారం తర్వాత మాత్రమే మనం నారు పోసుకొని నాటుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇంకా 3-4 నెలల సమయం ఉంది. ఏదైనా పంట ఇతర ఆరుతడి పంటలు తీసుకునే అవకాశం ఉన్నటువంటి పొలాల్లో ఈ మొక్కజొన్నలు కానీ లేకపోతే పెసర్లు కానీ, మినుములు కానీ, అలసందలు కానీ లేదా కందులు కానీ, అలాగే ఈ అడవి పందుల బాధ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆముదాలు కానీ మనం సాగు చేసుకోవచ్చు. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం నారులు పోసుకొని వరి పంట వేసుకోవడానికి అవకాశం ఉంది. నేలల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా కూరగాయలు, పచ్చిరొట్ట పంటలు ఉత్తమమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేలను బట్టి, ప్రాంతాన్ని బట్టి, నీటి తడుల లభ్యతను బట్టి అపరాలు కానీ, నూనె గింజలు కానీ, తృణధాన్యాలు కానీ, పశుగ్రాసాలు కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా తొందరగా రైతుకు ఆదాయం రావాలంటే తీపి మొక్కజొన్న. ఇక నగరాలకు పట్టణాలకు దగ్గర ఉన్న రైతాంగం కూరగాయల పంటలను కూడా కొద్ది మోతాదులో 15 రోజుల గ్యాప్ తోటి ఈ విత్తనాలు దఫదఫాలుగా విత్తుకున్నట్లయితే కూడా మనం రైతుకు ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు చౌడుగున్న భూముల్లో కూడా విత్తనం కోసం ఇప్పుడు జీలిగలు, జనుములు విత్తుకుంటే మంచి అదులు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వర్షాలు బట్టి నదుల్లో బాగా నీళ్లుంటే అప్పుడు రబీ వరి గురించి ఆలోచించవచ్చు. కానీ రైతాంగం ఈ అన్ని విషయాలు ఆలోచించి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.
క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సేద్యం లాభసాటిగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.